అండి వెల్కమ్ టు కలగరగంప ఇవాళ ఈ రెండేళ్లుగా చూడండి శ్రీదేవిని చూస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే జిమ్ అంట మధ్యలో మానేస్తా యోగా అంట మధ్యలో మానేస్తా ఇక నా ఇష్టమే ఇష్టం అన్నమాట నా బుర్రెట్లు తిరిగితే వీడియోలు అట్లా చేస్తాను ఇది కూడా అట్లనే ఉంటుంది కాకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ స్టార్ట్ చేశాము బట్ మళ్ళీ కొంచెము గ్యాప్ వచ్చింది బట్ అది నా వల్ల కాదు మా మాస్టర్ వల్ల అయింది సో ఇప్పుడు నేను బ్లేమ్ చేసుకోలేను అక్కడ మీరు అక్కడ తిట్టొచ్చు అనమాట ఎందుకు మానేసిండ్రని సో అన్ని పనులు చేయాలంటే ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ కామర్స్ స్టార్ట్ చేశాక నా ఫిట్నెస్ అంతా గాయబ్ అది విషయం అనమాట ఓ ఇది కాదు మళ్ళీ పని చేయాలంటే ఎనర్జీ కావాలా ఫస్ట్ నేను ఫిట్గా ఉండాలా ఎందుకంటే నేను ఫిట్గా ఉంటే తప్ప ఏదైతే డిపెండెన్సీగా ఈ సంస్థ మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉన్నాయో వాటికి నేను జస్టిఫై చేయలేను అందరూ బాగుండాలంటే ఇప్పుడు నాకంటే ఎక్కువ అంటే ఫిట్గా ఉండడం అనేది పర్సనల్ ఇష్యూ యాక్చువల్గా బట్ ఆ పర్సనల్ ఇష్యూ ఇప్పుడు కామన్ అంటే అందరికీ వర్తిస్తుంది అనమాట నేను ఫిట్గా ఉండడం అనేది కొన్ని ఫ్యామిలీస్ కొరకైనా నేను ఫిట్గా ఉండాలి ఈరోజు అది విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇటు తిప్పి ఈ విషయం అది అనమాట సో అంటే ఇన్ని రోజులు ఏంటంటే అబ్బా నేను ఫిట్గా ఉండాలి అనేది ఉండేది అమ్మో నేను ఫిట్గా ఉంటే తప్ప ఇదంతా సంస్థ నడవదు అందరికీ అన్ని పనుల్లో నేను సపోర్ట్ చేయలేను అని అర్థమయ్యి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట యాక్చువల్గా మనకు మీరు అబ్జర్వ్ చేశారో లేదా కాలు నొప్పి బెనికి 2 టైమ్స్ కొన్ని రోజులు నడవడానికి రాలేదు చాలాసార్లు నేను నడుస్తుంటే తెలిసేది నడకలో జర కుంటుతున్నాను తెలిసేది అది విషయం సాఫిస్టికేటెడ్గా కాదు కానీ పక్క భాషలో చెప్పాలంటే కుంటుతుంటానమాట బట్ మాస్టర్ వచ్చాక తను అన్నారనమాట ఎట్లా మళ్ళీ ఫిజియోకి వెళ్దామా అలా వెళ్దామా అని అంటే ఏమున్నా దీంట్లోనే సెట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాక ఎంత కష్టమైన పెయిన్ అయినా అట్లనే కంటిన్యూ చేసిన సో ఇప్పుడు పెయిన్ లేదు నా కాళ్ళలో ఏదైతే బెణికిందో అది బహుశా సెట్ అయిపోయింది ఉంటుంది అది సో ఆ తర్వాత అంతా బాగుందనే టైంలో మీరు అన్నారు ఆ మధ్యకాలంలో జర ఏదో సన్నగైతున్నావు శ్రీదేవి ఏదో సీక్రెట్ చెప్పండి ఇది సీక్రెట్ యాక్చువల్గా బట్ సడన్గా మాస్టర్కి ఏదో పర్సనల్ ఇష్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్స్ 2 మంత్స్ డుమ్మా తర్వాత మళ్ళీ వచ్చిండు ఇప్పుడు ఏం చేసినంటే మీకు సాక్ష్యంగా పెట్టేస్తే సో మాస్టర్ ఎందుకు రాలేదు అనేది మాస్టర్ నంబర్ ఇస్తా కాబట్టి మా శ్రీదేవి ఎందుకో ఏమైతుంది మీరు చూడని పంపిస్తారు మీరే అది విషయం అనమాట సో మీరు చూస్తున్నారు కాబట్టి సచ్చినట్టు నేను చేయాలా ఏమైంది ఇట్లున్నావు అట్లనే ఉన్నామని తిడతారు సో 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుందని ఈ వీడియో తీసిన ఏదో తిప్పలు పడుతున్నా యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఒక యజ్ఞం లాగా చేస్తే పెద్ద కథ కాదు ఆ యజ్ఞం ఎప్పుడు ఊనుకుంటారో ఎప్పుడైతుందో నాకు కూడా తెలియదు సో మాస్టర్తో మాట్లాడేబోయే ముందు మా రొటీన్ ఎట్లుంటుందో చూడండి stretch and back kick back Two, three, four, two, three, four, two, five.
సూపర్. Two, three, seven, 10, 6, 9, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6, 7, 8, 9, 10, 6, 5, 6,
మనకు నచ్చినట్టు కాదు ఏంటి తనకు నచ్చినట్టు చెప్తారు చాలా సరిగ్గా నేను చూసే జనాలకు అర్థమైంది కదా అది సెంటర్ సెంటర్ అనిపిస్తుంది కలిసిపోయింది మొత్తం కలిసిపోయారు పెళ్ళిళ్ళు ఒక్క రోజు దొక్కి తీయలేడు పూజారి జీవితకాలం ఇట్లా జీవితకాలం పెళ్ళి స్పెషాలిటీ ఆఫ్ విశాల్ ఏంటంటే నేను కొన్నేళ్ల క్రితం మా కజిన్ ఒక ఆయన ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు ఎంబీబీఎస్ 6 ఏళ్ళు స్పెషలైజేషన్కి 2 ఏళ్ళు అట్లా 8 ఏళ్ళు చదువుతూ ఉంటారు అల్టిమేట్గా చేసేది గైనకాలజీ అయితే చేసేది అదే ప్రసవాలు చేయటం అట్లా ఆయనకు అసిస్టెంట్గా పనిచేసే ఒక నర్సు లేకపోతే ఒక కంపౌండరు ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళతో పనిచేస్తే చాలా ఈజీగా ప్రసవాలు చేస్తుంటారు మరి దానికి డాక్టర్కి ఏం తేడా ఆయన 8 ఏళ్ళు ఎందుకు చదవాలి వీళ్ళు ఒక 4 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది కదా అనుకుంటే వాడు చెప్పాడు నా కళ్ళు తెరుచుకున్నాయి 8 ఏళ్ల పాటు ఏది ఈజీగా ప్రసవం చేయడానికి కాదు నేర్పించేది ఆ చేసే ప్రాసెస్లో 100 కేసుల్లో ఏదన్నా ఒకటి కాంప్లికేట్ అవుతుంది అలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని నేర్పిస్తారు అది నేర్చుకునేది ఎలా చేయాలని కాదు ప్రాబ్లమ్స్ వస్తే ఎలా కోపప్ చేయాలని విశాల్ స్పెషాలిటీ ఏంటంటే కేవలం చేయించడమే కాకుండా చేసే ప్రాసెస్లో ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ మజిలు పట్టుకున్నా దానికి కౌంటర్గా ఏం చేయించాలి అని చదువుకున్న వ్యక్తి సో ఇట్స్ వండర్ఫుల్ గాయ్ సో ఈ మంచి ట్రైనరే కాదు బాగా చేయిస్తాడు అండ్ చాలా రూట్లెస్ ఉంటాడు సమ్టైమ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సో వండర్ఫుల్ గాయ్ ప్లీజ్ టేక్ హిస్ సర్వీసెస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ ఫర్ దట్ డెసిషన్ థ్యాంక్ యూ కళ్యాణ్ బాగా చేస్తాడు కదా గాయత్రి కూడా బాగానే చేస్తుంది కళ్యాణ్ మాత్రం ఓరేంజ్లు చేస్తుంటాడు యాక్చువల్గా ఎప్పుడన్నా కళ్యాణ్ స్కిప్ అయినప్పుడు ఏదన్నా తనకు వర్క్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్ కొన్నిసార్లు స్కిప్ అయినప్పుడు అప్పుడు ఉంటుంది చూడండి కాన్సన్ట్రేషను మా మీద ఒక రేంజ్లు ఉంటుంది మాస్టర్ది ముగ్గురం ఉండాలని కోరుకుంటా ఎప్పుడు నేను ఎందుకంటే కొంచెం నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి సో అది విషయం యాక్చువల్లీ గచ్చిబౌలిలో ఉన్న ఒక జిమ్ పోయేదాన్ని అప్పుడు సో అక్కడ పరిచయం అన్నమాట సో లాక్డౌన్ టైంలో మళ్ళీ పిలిపించుకోవడం జరిగింది విశాల్ హాయ్ పర్సనల్ ట్రైనర్ ఏమన్నా అనుకోండి సో చాలా బాగా చెప్పిస్తాడు వదిలేసే టైంకి మాత్రం ఇక అయిపోయింది వదిలేస్తే బాగుండని లోపల అనుకుంటాం ఎట్లుంటుంది అంటే ఆదివారం వస్తే అమ్మ ఈరోజు విశాల్ రాడు కాబట్టి హ్యాపీ ఫుల్ ఖుషి అనమాట ఇంటందరం ఎప్పుడన్నా పొరపాటున ఈరోజు రావట్లేదంటే అమ్మ అన్నట్టు ఉంటుంది అనమాట ఆ రేంజ్లో వెండుతుంటాడు ఎంత వెండినా 0 సైజ్ అయితే కాదు శ్రీదేవి పక్క అది నాకు తెలుసు సో నా బాడీ అది కాదు ఇదన్నమాట విషయం మొత్తం మీదుగా మా ఫ్యామిలీ అందరి కొరకు నన్ను ఫిట్గా పెట్టడానికి ఏమో చేయాలి ప్రయత్నం చేయాలి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి అది విషయం యాక్చువల్లీ ఏంటంటే విశాల్ మాకు నియర్ బై సన్ సిటీలో ఉంటాడు నియర్ బై సన్ సిటీ 5 to 10 కిలోమీటర్స్ రేడియస్ లోపు ఎవరైనా సరే ఇండివిజువల్గా పిలిపించుకోవాలంటే వస్తాడేమో చూడండి బట్ మార్నింగ్ 7 to 8:30 టైం నాది అది మాత్రం డిస్టర్బ్ చేయకుండా వేరే టైమ్స్ 7 to 8:30 నాది సో ఆ టైం కాకుండా ఎవరికైనా కావాల్సి మాత్రం పిలిపించుకోండి ఓకేనా చాలా బాగా చేస్తాడు టూ ప్రొఫెషనల్ బాగా అంటే ఆ సబ్జెక్ట్ గురించి బాగా ఇన్డెప్త్ నాలెడ్జ్ చాలా ఉందండి సో మన బాడీని బట్టి మనల్ని ఉంచుతాడని అర్థం అనమాట దాని విషయం ఏంటంటే విశా నీ అంటే నీ సర్టిఫికేషన్స్ కానీ నీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా షేర్ చేసుకో నా పేరు విశాల్
ఐ యామ్ ఎ పర్సనల్ ట్రైనర్ నా ఎక్స్పీరియన్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను క్లాడ్ ఫిట్నెస్లో ట్రైనర్గా ఉన్నా 5 ఇయర్స్గా ఇప్పుడు ఇండివిజువల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను నేను K11 సర్టిఫికేషన్ చేశాను పర్సనల్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఇంకా నాకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా క్లయింట్స్కి నేను చాలా రిజల్ట్ ఇచ్చాను నేను సన్ సిటీలో ఉంటాను మీరు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను 9700472314 సో నియర్ బై ఉంటే నాకు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి సో మీ లొకేషన్ ఇంకా మీ నంబర్ ఇచ్చేస్తే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఎంత రేడియస్లో నీకు కంఫర్ట్గా ఉంటుంది ఒకవేళ వెళ్ళాలంటే 5 to 10 kilometers 5 to 10 kilometers సన్ సిటీలో ఉంటాడు చూసుకోండి నియర్ బై ఏదైనా విల్లాస్లో కానీ లొకేషన్ కానీ కంఫర్ట్ ఉంటుంది తనకి ఇది ఎవరికైనా అంటే యాక్చువల్లీ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను సో తనకు యూజ్ అవుతుంది ఎవరైనా పిలిపించుకునే ఓపిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఈ సెటప్ అంతా తను అది కొనండి ఇది కొనండి అని కొనిపించిండు అది విషయం మినిమం ఇంత ఉంటే సరిపోతుంది మొత్తం మనం జిమ్లోకి పోయేంత సీను ఇక్కడనే తెప్పిస్తాడు అసలు ఇవన్నీ తాళ్ళు గీళ్ళు కట్టే ఒక రేంజ్లో ఉంటుంది నా బాధ ఎందుకు చెప్పదు మీకు కానీ ఇదనమాట విషయం ఓకేనా యాక్చువల్ ఏంటంటే ఎవ్రీడే ఇట్లా కళ్యాణ్ గాయత్రి నేను ముగ్గురం కలిసి చేస్తామన్నమాట సో చిన్ని మాత్రము ఆల్టర్నేట్ డేస్ తనకి జిమ్నాస్టిక్స్ నేర్పించే అబ్బాయి వస్తాడు తను అది చేస్తుంది మేము ముగ్గురం చూశారు కదా కళ్యాణ్ది గాయత్రిది కూడా ఎంత అలసిపోయినా ఎప్పుడు వండుకో నాకు సంబంధం లేదు 7 గంటల వచ్చి బెల్లు టింగ్ టింగ్ అని కొడుతుంటాడు అనమాట అది సంగతి ఎప్పుడైతే బెల్లు కొడతాడో అప్పుడు కళ్యాణ్తో నాకు షెంటింగ్ పడుతుంటుంది ఏం చేసాం ఇంకా లేట్ అవుతున్నా 5 నిమిషాలు లేట్ 2 నిమిషాలు లేట్ అని క్లాసులు వీక్తుంటాడు నా ఆరోగ్యమే మా ఆయన మహాభాగ్యం కాబట్టి అట్లా చేస్తుంటాడు ఇదనమాట విషయం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని కనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండ్ వాట్సాప్ స్టేటస్లో మన వీడియో పెట్టండి సో దట్ మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సేమ్ టైం విశాల్కు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ విశాల్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ ఫిట్గా ఉన్నాడు కదా మా మాస్టర్ చిన్నపిల్లగా అని లేకున్నాడు కదా అని పెళ్లి సూపులు చూశారు ఆల్రెడీ పెళ్ళి అయి పిల్లలు ఉన్నారు